ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యానమిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలమంతా అందించాలన్న సదుద్దేశంతో, సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా, అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారా. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులారా. మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ. జీవితం ఉండే దేనికి? జీవించేందుకే జీవితం ఉంది. మరి మనము ప్రతి క్షణాన్ని మనం జీవించగలుగుతున్నామా? ప్రతి క్షణాన్ని మనం జీవించగలగాలి, అది అసలైన జీవితం. మన జీవితంలో ఏ ఒక్క క్షణము కూడా మిస్ కాకూడదు. మిస్ అంటే వృధా కాకూడదు, వృధా కాకూడదు. ఆ క్షణాన్ని మనం ఆస్వాదించాలి. ఆ క్షణం మన ముందు ఏదున్నా సరే, ఆ క్షణం మన ముందు ఏదైనా ఉండొచ్చుగాక, అలా జీవించే స్థితికి మనము చేరగలగాలి. అది అసలైన జీవితం, అది ఆనంద జీవితము. అప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి పని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. మనం కనీసం భార్య కంచంలో అన్నం వేస్తేనే దాన్ని శుద్ధంగా మనము తినలేకుండా ఉన్నాం ఈరోజు, అవునా కదా? అద్భుతంగా దాన్ని ఆస్వాదిస్తూ తినలేకపోతున్నాం. ఏదో కలుపుతున్నాము, నోట్లో పెడుతున్నాము, అది లోపలికి వెళ్తా ఉంది, అలా జరుగుతుంది, అవునా కాదు? ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించాలి, అది జీవించడం అంటే. జీవించడం అంటే అది, ఆనందంగా జీవించడం అంటే ఆ క్షణం నీ ముందు ఏదున్నా సరే దాన్ని మనం హ్యాపీగా తీసుకోగలగాలి, అది ఆనంద జీవితం. జ్ఞాని అలా జీవిస్తూ ఉంటాడు. ఉన్నా లేకపోయినా, బాధలున్నా కష్టాలున్నా, అర్థమైందా, ఆనందం ఉన్నా దుఃఖం ఉన్నా అన్నిటినీ సమంగా స్వీకరిస్తుంటాడు, సమంగా తీసుకుంటాడు. ఇది ఆనందంగా జీవించడం. మరి ఆనందంగా విడిచిపెట్టడం, లివ్ హ్యాపీ అండ్ లీవ్ హ్యాపీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఆనందంగా జీవించడం అంటే సరే సార్ ఓకే జీవిస్తాము, ఆనందంగా వెళ్ళిపోవడం అంటే ఎట సార్? అదేం సార్ అది? ఎందుకంటే మనందరము ఒక చక్రంలో ఇరుక్కొని ఉన్నాం, ఒక బంధంలో ఇరుక్కొని ఉన్నాం. ఏంటి ఆ బంధము, అజ్ఞానము, ఆ చక్రము ఏందంటే అది మరణము, దుఃఖము. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విషయం. ఇది మరణం అనేది దుఃఖము. నాయన ఆనందమా? ఎవరన్నా చెప్పండి మరణం ఆనందం అంటారు? ఈ భూమి మీద ఎవరన్నా చెప్తారా? అని చెప్తారు. ఎవరు తెలుసా? ఒక బ్రహ్మర్షి పత్రిజీ లాంటి వాళ్ళు, యోగులు, ఋషులు, మహాత్ములు, వీళ్ళందరూ ఏమంటారా? మరణాన్ని సైతం ఆనందంగా స్వీకరించేటువంటి స్థితి వాళ్ళకి ఉంటుంది. ఉంటుందే ఉండదా? ఎస్. మనమంతా ఈ భూమి మీద ఏం చేస్తున్నాము?
మరణం అంటే మరణ భయము చేత పారిపోవునే జనులు. మరణ వార్త వినిన దుఃఖింతురెందులకో, మరణించడం అనిన మరు జన్మమెత్తుతే గదా శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవ. సరే, ఎంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకునేస్తామో, సత్యం మనం తెలుసుకుంటామో, మరణించడం అంటే ఏంది? ఇంకొక జన్మ తీసుకోవడం. మరణించడం అంటే ఏంది? ఇంకొక జన్మ తీసుకోవడం. కాబట్టి ఎస్, మామూలు ఈరోజు ఈ చొక్కా వేసుకున్నాను, రేపు ఇంకొక చొక్కా. ఈ జన్మలో ఆత్మ ఈ శరీరం ధరించింది, రేపు ఇంకొక శరీరం, ఇంకొక శరీరం. శరీరాలు మారుతూ ఉంటాయి, రోజుకు నాలుగు చొక్కాలు తీస్తూ ఉంటాం, వేస్తూ ఉంటాం. అలానే ఆత్మ కూడా శరీరాలు మారుస్తూ పోతుంటుంది అంతే. మరి మనందరము హ్యాపీగా ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దుఃఖంతో మనం భూమిని విడిచిపెట్టినైతే మరు జన్మ మళ్ళా దుఃఖమయం, దుఃఖంతో స్టార్ట్ అవుతుంది. దుఃఖంతో మనం ఇక్కడి నుంచి వెళితే ఏమవుతుంది? దుఃఖం నుంచే స్టార్ట్ అవుతుంది. ఆనందంగా వెళ్ళిపోతే ఆనందం నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పారు, నువ్వు కనీసం శరీరం వదిలిపెట్టేటప్పుడైనా నువ్వు నారాయణ అనరా, ఆనందంగా పోరా అని అంటారు. అవునా? ఎందుకని? ఎస్, నువ్వు మళ్ళా తిరిగి అదే స్థితికి నీకు సంప్రాప్తిస్తుంది కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం తెలుసుకోవాలి, మనము ఈ భూమిని ఆనందంగా విడిచిపెట్టాలి అని అంటే ఎప్పుడు అది సాధ్యం మనకు? ఎవరైతే ఈ భూమి మీదకి ఏ కర్మ నిమిత్తము, ఏ పని నిమిత్తము, ఏ లక్ష్యము నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చారో, ఆ లక్ష్యాన్ని అలక్ష్యము చేయకుండా పూర్తి చేసి కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే హ్యాపీగా వెళ్ళేటువంటి స్థితి వస్తుంది. వెరీ సింపుల్. ఇప్పుడు మనము ఒక ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ ఒక పని మీద వెళ్ళాం. వెళితే ఒక అరగంటో గంటో నుంచున్నాము, ఆ పని కాల, అక్కడి నుంచి మనము ఆనందంగా వస్తామా, దుఃఖంతో వస్తామా? అంతే కదా, పని కాలేదు కదా. మనము ఈ భూమి మీద ఈ ఆత్మ తన లక్ష్యం కోసం వచ్చి, అదేందే, తన పని కంప్లీట్ కాకుండా ఇక్కడి నుంచి ఆనందంగా ఎట్ వెళ్తుంది? వెళ్తుందా? వెళ్ళదు కాక. మరి తను వచ్చిన లక్ష్యం ఏంది? ఏంటి సార్ తన లక్ష్యము? ఆత్మ యొక్క లక్ష్యం ఏంది? ఈ శరీరాన్ని ఎందుకు ఎంచుకునింది ఆత్మ అని మనకు క్వశ్చన్ రావచ్చు, డౌట్ రావచ్చు. ఏంటి తన లక్ష్యము అంటే, ఒకే లక్ష్యం అంతే, ఇంకేం లేదు. ఆత్మకుండేది ఒకే ఒక లక్ష్యం అండి. ఏంటి అని అంటే, తనను తాను తెలుసుకోవడం. ఏంటి తన లక్ష్యము? తనను తాను తెలుసుకోవడము. తన్ను తాను ఎరిగిన వాడు పరమాత్మ. వెరీ సింపుల్. తన్ను తాను ఎరిగిన వాడు పరమాత్మ. తన్ను తాను ఎరిగిన నాడు స్వర్గాత్మ. అంతే కదా, అంతే. ఎప్పుడు కూడా సరే మనకున్న లక్ష్యం ఒకటే ఒకటి, ఆత్మకున్న లక్ష్యం లక్ష్యం ఈ భూమి మీద తాను ఎవరో తెలుసుకోవాలి, తన నిజస్థితి ఏంటో తెలుసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే తన్ను తాను తెలుసుకుంటారో అప్పుడు తన లక్ష్యం తనకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది, బ్రహ్మాండం తెలిసిపోతుంది. ఆయన అప్పటి నుంచి ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంది. ఎస్, ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు, అంతే. ప్రతిదీ తెలుసుకోవడమే ఒక్కటి. తన్ను తాను తెలుసుకోకుండా తన లక్ష్యం తెలుసుకోవడం అనేది ఇష్టం. ఓ, తన గురించే తాను తెలుసుకోలేనప్పుడు మిగతా విషయాలు ఏం తెలుస్తాయి అతనికి? అంతే కదా. నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకోలేనప్పుడు పరుల ఇల్లు నువ్వు ఎలా శుభ్రం చేయగలవు? మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి. మన మనస్సుకి అంటుకున్నటువంటి నానావిధ చెత్తని మనము
కాస్మిక్ ఎనర్జీ, ఈ యొక్క దైవ శక్తితోటి మనము, ప్రాణశక్తితోటి మనము పూర్తిగా క్లీన్ చేయాలి, శుద్ధి చేయాలి. అప్పుడు మనల్ని మనం మనల్ని దర్శించాలి, మనకు మనం మన ఆత్మ దర్శనం అప్పుడు కలుగుతుంది. మనం ఎవరో తెలుస్తుంది, ఎందుకు వచ్చామో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ కానీ ఎప్పుడైతే ఆ కంప్లీట్ అయిపోయిందో, కంప్లీట్ అయిపోయిందో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, ఎస్ నేను వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది, నేను వెళ్ళేదానికి సిద్ధము. బాధిస్తాడా, బాధపడతాడా? ఎట్టి పరిస్థితుల్లో బాధపడరు, కూర్చోండి, గుర్తుంచుకోండి. మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు. ఎందుకని, ఎందుకని ఆహ్వానిస్తాడు, ఎందుకని ఆహ్వానిస్తాడు? తను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, వేరే పని ఇంకొకటి చెయ్యాలి. వేరే పని చేయాలంటే ఇంకొక శరీరం తీసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు కూడా సరే మనం రెండు గుర్తుంచుకోవాలి, లివ్ హ్యాపీలీ అండ్ లివ్. ఎవరైతే ఆనందంగా జీవిస్తాడో వాడు మాత్రమే ఆనందంగా వెళ్ళిపోగలడు. ఎవరైతే దుఃఖంతో జీవిస్తుంటాడో వాడు దుఃఖంతోనే, ఎవరైతే బంధాల్లో ఇరుక్కొని జీవిస్తుంటారో వాడు కూడా బంధాలు బాధలతోనే, ఇతి బాధలతో బయటపడతాడు. మనం ఎప్పుడు కూడా సరే వీటన్నిటినీ అధిగమించాలి, అన్నిటిని అధిగమించాలి. వీటన్నిటిని అధిగమించాలి అని అంటే ఏం చేయాలి, మనము వాటిని మనము యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. ఎస్ రా, నేను దాటేస్తాను. 10వ తరగతి రా, నేను పాస్ అవుతా. ఇంటర్మీడియట్ రా, నేను పాస్ అవుతా. డిగ్రీయా రా, నేను పాస్ అవుతా. చూసారా, దరిద్రమా, ఎస్. దుఃఖమా రా, అనారోగ్యమా రా, బాధలా రా, ఇట్లా మనం ప్రతిదాన్ని తీసుకుంటూ ఉండాలి. మనం దేని చూసైనా పారిపోయాం అనుకో, అది మనం వెంటనే వస్తూనే ఉంటుంది, వెనకాల వస్తూనే ఉంటుంది. ధ్యాన శక్తితో రోజు ధ్యానం చేస్తూ, ఎస్, దాన్ని ఎక్కడ పోకట వేళతో సహా దాన్ని మనము తిరిగి వేయాలి. సో థ్యాంక్ యూ.